हेलो फ्रेंड्स, ఈరోజు మన రెసిపీ సోరకాయ పులుసు. సోరకాయ కూర చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ ఈ విధంగా పులుసు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎవరైనా చాలా ఇష్టపడతారు, అంత బాగుంటుంది రెసిపీది. సోరకాయ పులుసుని తెలంగాణలో పల్లెటూళ్ళలో ఈ విధంగా టేస్టీగా చేస్తారు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో పూర్తిగా చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దానిలో సరిపడ ఆయిల్ పోసుకోవాలి. మొదటగా ఈ కర్రీలో మెంతులు వేసుకోవాలి చిటికెడు, ఇవి చిటపటలాడి వేగాలి బాగా. తర్వాత ఆవాలు వేసుకోవాలి 1/2 టీ స్పూన్. తర్వాత దీనిలో 2 ఎండుమిర్చి సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయ పెద్ద తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని కరివేపాకురలు వేసుకోవాలి, కరివేపాకు రెబ్బల వలన చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. దీని ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది కర్రీలో. మనం చేసుకోబోయే సొరకాయ పులుసు కోసం ఒక మీడియం సైజు సొరకాయ తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకోవడం వలన మనం తినేటప్పుడు సొరకాయ ముక్కలు జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా బాగుంటాయి. సొరకాయ ముక్కలు వేసి కలిపిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వలన సొరకాయ ముక్కలు సాఫ్ట్గా ఉడుకుతాయి. మనకి ఈ కర్రీలో సొరకాయ ముక్కలు సాఫ్ట్గా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉండాలి. సొరకాయ ముక్కలను కొద్దిసేపు వేయించిన తర్వాత దీనిలో సొరకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని సాఫ్ట్గా ఉడికించాలి. సొరకాయ ముక్కలలో మనం పోసిన వాటర్ తగ్గేంత వరకు మరి సొరకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించాలి. చూడండి, సొరకాయ ముక్కలు చూస్తేనే తెలిసిపోతుంది ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించాలి. సొరకాయ కర్రీ మంచి టేస్ట్ రావడానికి, మంచి ఫ్లేవర్ రావడానికి 2-3 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా 2-3 సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టమాటాలు చిన్న చిన్నగా ముక్కలు తరిగి ఈ విధంగా వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించాలి. చూడండి, ఈ విధంగా టమాటో ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇవి కలిపి మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. సొరకాయ కర్రీ పులుసు చేసుకోబోతున్నాం కాబట్టి దీనిలో 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఈ విధంగా జ్యూస్ తీసి పోసుకోవాలి. అలాగే ఏదైతే కప్పుతో పోసుకున్నామో దాంతో 1 కప్పు వాటర్ పోసుకోవాలి. జ్యూస్ వేసుకోండి, వాటర్ తక్కువగా వేసుకోండి. చాలా బాగుంటుంది రుచి. చింతపండు రసం పోసిన తర్వాత 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఉడికిస్తే ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చింతపండులో ఉప్పు సరిగ్గా తగలదు కాబట్టి మరొక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మొత్తం కలిసే విధంగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉండే సొరకాయ పులుసు రెడీ అయిపోయింది. దీనిని మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తినచ్చు. తింటుంటే సొరకాయ ముక్కలు అబ్బా చాలా జ్యూసీగా చాలా బాగుంటాయి. ఈ విధంగా తెలంగాణ స్టైల్లో సొరకాయ పులుసు చేసుకోండి, చాలా బాగుంటుంది. సొరకాయ పులుసు కర్రీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.